Hi, meu nome é Ricardo. Sou cheio de gostar de pôr, madam. Daíam unda leda. Unte, adi ela unte. Daíam, anna de nejama, avadama. Daíam undi, untari, nejame. Devulu, unna da nela namutama. Daíam, unna da nela unte namai. నేను ఇప్పుడు చెప్తున్న కథ కల్పితం మాత్రం కాదు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కళ్ళతో చూసి చెవులతో విన్నది మాత్రమే మీకు చెబుతున్నా, మీతో పంచుకుంటున్నా. దయ్యం అనేది ఒక ఆత్మ, అంటే ఒక గాలి లాంటిది మాత్రమే. అది ఎవరికి హాని చేయదు, దానికి ఎలాంటి శక్తులు ఉండవు. దయ్యం అంటే కాళ్ళు తింపేయడమో, చేతులు తింపేయడమో, గాలిలో లేపడమో, తల తింపడమో, వెరైటీ వెరైటీ వాయిస్ రావడమో, అలాంటివి ఏమాత్రం కాదు. అది సినిమాలో మాత్రమే జరుగుతాయి. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చేసేదే ఆ దయ్యం సినిమాలు. పోతే దయ్యాలుగా ఎలా మారుతారు? తన కోరికలు తీరని వాళ్ళు దయ్యాలుగా మారి ఇక్కడే ఉంటారు. హఠాత్తుగా మరణించిన వారు, అంటే యాక్సిడెంట్లో కానీ, ఉరి వేసుకొని కానీ, సూసైడ్ చేసుకొని కానీ చనిపోయిన వాళ్ళు, తన టైం అవ్వకుండా, తన జీవిత టైం కాకుండా మధ్యలో మరణించిన వాళ్ళు, అటు పైకి వెళ్ళలేక ఇటు కింద ఉండలేక ఆత్మలుగా, అంటే ఒక నీడ మాత్రమే, ఆ నీడలుగా మారి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు అప్పుడు వాళ్ళకు గుర్తొస్తూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు దయ్యాలు ఏడుస్తున్నాయి అంటారు కదా, అదే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ బంధుమిత్రులను ఎలా బాధ పెట్టారో తెలుసుకొని తను ఏడుస్తూ ఉంటారు, అదే దయ్యం ఏడుస్తుందని అంటారు. దయ్యం ఉంది అన్నది నిజం. నా చెవులతో విన్న వాస్తవ కథ. ఒకరోజు సాయంత్రం 6 గంటలకు ఒక అరుగు మీద, బయట అరుగు మీద ఓ మనిషి గురుక కొట్టే సౌండ్ వస్తుంది. అది ఏంటా, ఎవరు కనిపించట్లేదు. నేను చుట్టుపక్కల చూస్తున్నా, కాదు చప్పుడు నిలబడుతుంది కానీ మనిషి కనబడట్లేదు. అప్పుడు కుక్కలు కూడా బోవు 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 అని వస్తున్నాయి. వాటికి ఏం కనిపించిందో నాకు తెలియదు, కాకపోతే కుక్కలకు నీడ కనిపిస్తుందంట, ఆత్మ కనిపిస్తుందంట. అలాగే తెలిసిన ఒక పెద్దమ్మ అని ఆమెకు చెప్పాను, ఇక్కడ సప్పుడు నడుతుంది కానీ మనుషులు కనబడతలేదని. అప్పుడు తన చెయ్యి ఒక 4 బూతులు చెట్టే వరకు ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ ఎలా వెళ్తుంది అన్నది నాకు నీకు ఎలా తెలుసు అని వచ్చింది. దాని వెంబడే కుక్కలు ఎంబడబడి వెళ్తున్నాయి. అప్పుడు అనుకున్నా, ఇదే ఆత్మ, అంటే దయ్యం ఉంది, వాస్తవంగా చూసింది మాత్రమే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చెవులతో విని కళ్ళతో చూసింది మాత్రమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. పోతే ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ వదిన ఎప్పుడో చనిపోయింది. తనకు తన మరిది అంటే ఇష్టం, అంటే మామూలుగా ప్రేమ అన్నమాట. తన మీద చిన్నప్పటి నుంచి తనని పెంచింది కాబట్టి. ఆమె చనిపోయినా కానీ ఆమె ఆత్మ ఈయనతోటే ఉండేది ఎప్పుడు. ఈయనకు ఏదో నాకు మంచి జరగట్లేదు, మంచి జరగట్లేదు అని ఒక దయ్యాలు ఓ మంతగాన్ని దగ్గరికి వెళ్తే వాడు చెప్పిండు, నీతోటి మీ వదిన ఉంది, ఆమె వల్ల ఏ ప్రాబ్లము లేదు తినకు, కానీ లేదు మా వదిన నా నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి తనతో మాట్లాడాడు. తన తన కొన్ని డబ్బులు అవుతాయని చెప్పాడు. అయితే అప్పుడు అతను ఆ డబ్బులు ఇవ్వలేక తను చూపించుకున్న దగ్గర నుంచి వెళ్ళొచ్చిండు. అయితే వాళ్ళ వదిన అంటే ఆత్మ, ఆమె కోపం వచ్చింది. నేను ఏ హాని చేయకుండా కానీ నన్ను పంపించేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి తను ఒకరోజు తోసేసింది, కాలు విరిగింది. అలాగే కొందరు ఇలా మంత్రకాల దగ్గరికి వెళ్తూ ఉంటారు, నాకేమైంది అని చెప్పేసి మళ్ళీ డబ్బులకు వెనకాడి మళ్ళీ వదిలేస్తారు. అలాంటప్పుడు నువ్వు ఎప్పుడైతే చూపించావో ఆత్మలతో ఉన్న ఆత్మ ఎంత మంచి ఆత్మ కానీ నీ మీద కోపం పెంచుకుంటుంది, ద్వేషం పెంచుకుంటుంది, నీకు హాని చేయడానికి ట్రై చేస్తుంది. పోకపోతే వెళ్ళకు, పోయావా అన్ని కట్టుదిట్టంగా చేసుకో. ఇది నేను కళ్ళతో చూసిన స్టోరీ మాత్రమే. నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఆత్మలకు ఎటువంటి శక్తులు ఉండవు, ఓన్లీ నీడ మాత్రమే. దాన్ని దయ్యమని మనం అనుకుంటాం. మనం చనిపోయిన తర్వాత మన నుంచి బయటకు వచ్చేది ఆ నీడ, దాన్ని చూసి మనం భయపడతా ఉంటాం. సడన్ గా చనిపోయిన వాళ్ళు మాత్రమే ఆత్మలుగా మారి తిరుగుతూ ఉంటారు. దీనికి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దయ్యం ఉందా అంటే దయ్యం ఉంది అని చెప్తాను. అలాగే ఒక ఊరిలో
మారుమూల గ్రామంలో జరిగిన వింత సంఘటన. ఒకరోజు ఒక ఆటో బోల్తా పడి బావిలో 16 మంది చనిపోయారు. తర్వాత చూస్తే మళ్ళీ 2 నెలల వరకు వాటి నుంచి పక్క నుంచి ఆ బావి పక్క నుంచి వెళ్తే బావిలో నీళ్ల సౌండ్ వచ్చేదట. అంటే దీన్ని బట్టి ఆత్మలు ఉన్నాయి అని నమ్మొచ్చు. ఆ సౌండ్కు భయపడి ఆ ఊరు వాళ్ళు సాయంత్రం అయితే ఆ రోడ్డున వెళ్ళడమే బంద్ చేశారు. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో విషయాలు నేను చెప్తా ఉంటాను. నా వీడియోస్ లేటుగా రావచ్చు, కాకపోతే నేను సమాజానికి ఉపయోగపడేది చేయాలని మాత్రమే అనుకుంటాను. ఏదో ఇష్టం వచ్చింది నేను పెట్టను. నా వల్ల ఎవరికి ఒకరికి ఉపయోగం కావాలి నా వీడియో వల్ల అని ఆలోచనతోటి నా వీడియోస్ పెడతా ఉంటాను. ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, బాయ్.